My dear Kibo family members and daddies, good morning. మీరు మార్నింగ్ పెట్టినవన్నీ కింద వారం వరకు చేర్చండి. నేను ఇప్పుడు ఈ కలవడానికి గల బలమైన కారణం ఏంటంటే మీకు మాత్రం ఇది బయటికి తీసుకెళ్ళద్దు, మీ వరకే చెప్తున్నాను, మళ్ళీ ఇది బయటికి తీసుకెళ్ళకండి. యాక్చువల్గా మన కాయిన్ రేటు 1300-1400 నుంచి కిందకు వస్తుందంటే అర్థం ఏంటంటే స్థిరంగా నిలబడే స్థాయికి వెళ్తుంది. కారణం ఇప్పుడు మీలోని ఎవరికైతే నేను కాయిన్స్ ఇచ్చానో, ఒక్కొక్క కాయిన్ ఇచ్చానో, వాళ్ళు 60-70 రూపాయలకి 80 రూపాయలకి అమ్ముకోవడానికి అలవాటైన వాళ్ళకి ఒక్కసారిగా 500 వచ్చినా సరే వాళ్ళకి ఇగ్రేట్ అన్నమాట. కాబట్టి దానికి 700 వచ్చినా ఎక్కువే, అందువల్ల అలా చేస్తున్నారు. దానివల్ల మన కాయిన్ రేటు కిందకు వచ్చిందంటే అర్థం ఏంటంటే బలంగా పైకి వెళ్తుంది. ఇది క్రిప్టోలో ట్రేడింగ్లో అలవాటు ఉన్న వాళ్ళతో మీరు మాట్లాడి చూడండి. ఇంత పెద్ద క్రౌడ్ ఉన్న దీంట్లో, ఇప్పుడు కొత్తగా వస్తున్న క్రౌడ్ దీంట్లో డౌన్కి వస్తుంది అంటే బలంగా వెళ్తుందని. మీ ఈవెన్ బిట్కాయిన్ కూడా 53 నుంచి 13 లక్షలకు వచ్చింది, ఇప్పుడు అది 30 లక్షలకు వెళ్ళింది. సో మీరు ఇక్కడ ట్రేడింగ్ తెలిసిన వాళ్ళు చెప్పగలరు దీన్ని. అంటే కాయిన్స్ వస్తున్నాయి కాబట్టి కొనుక్కుంటారు, మీరు తెలియక తక్కువ రేటుకి అమ్మేస్తున్నారు, మీ దగ్గర కొనుక్కున్న వాళ్ళు ఎక్కువ రేటుకి అమ్ముతారు. సో దీన్ని ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోండి. చేసుకుంటే మన కాయిన్ రేటు బలంగా నిలబడుతుంది. అలాగే మీ దగ్గర ఉన్న సాలబుల్ కాయిన్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు నెక్స్ట్ నేను ఇంకో 3 రోజుల్లో రిలీజ్ చేయబోయే దాంట్లో మీరు అమ్మేసుకోవచ్చు. అవి ఎక్స్చేంజ్ లోన్ చేసుకోవచ్చు, ఎక్స్చేంజ్ ద్వారా ఇవి చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న మొత్తం కాయిన్స్ అన్నీ కూడా అది దాంట్లో మీరు వాడేసుకొచ్చేయండి. కొద్దిగా అది వెయిట్ చేయండి. అలాగే ప్రత్యేకించి నేను చెప్పేది ఏంటంటే మన ఎక్స్చేంజ్లో సమూలమైన మార్పులు చేస్తున్నాను, అందుకే ఈ నెలలో 6 నెలల్లో మీకు సంపూర్ణం కంప్లీట్ చేసి మీకు అప్పచెప్తాను అని చెప్పాను. ఎందుకంటే సహజంగా ఉండే ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి విధానంలో మీకు ఇస్తే మీరు దాంట్లో రిజిస్టర్ అవ్వడం కానీ లేదంటే కాంట్రాక్ట్ నెంబర్ ఇక్కడ పెట్టుకోవడం కానీ కాయిన్స్ పంపించడం కానీ అతి తక్కువ మందికే తెలుస్తుంది. చాలామంది ఏంటంటే వేరే వ్యాలెట్లో చేసింది ఇక్కడ పెట్టడం, లేదంటే వేరే ఎక్స్చేంజ్లో తాలూకుది ఇక్కడ పెట్టడం, లేకపోతే వేరే కాయిన్ది ఇక్కడ పెట్టడం అలా చేస్తున్నారు అన్నమాట. వాళ్ళ దగ్గర వేరే మిషన్, కొంతమంది దగ్గర వేరే వేరే కాయిన్స్ ఉన్నాయి అవి పెట్టడం కానీ చేస్తున్నారు. ఇక్కడ మనం ఇక్కడ మీ ఎస్వి అకౌంట్లో నేను చేసింది ఏంటంటే మన కిబో కాయిన్ని కిబో కే ఎక్స్చేంజ్లోకి కే వాల్యూ ద్వారా పంపించేటువంటి ఓ ప్రక్రియ పెట్టాను. అది అర్థం కాలేదు కొద్దిపాటి తెలుసుకి. ఇక మిగతా వారికి కొంతమంది మీరు నమ్ముతారు లేదు, అక్కడ ఏదైతే 12 నెంబర్లు అని దగ్గర ఇంటి అడ్రస్లు కూడా రాస్తున్నారు, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు కూడా రాస్తున్నారు. అంటే తెలియటం లేదు. అది మీకు అందరికీ ఈజీ మెథడ్లో మీకు అర్థమయ్యేలా తెలియడం కోసం ఇప్పుడు నేను కిబో ఎక్స్చేంజ్లో మీరు ఎలాగైతే యాడ్స్ చూసారో, ఒక కూపన్ కొనుక్కున్నారో, కూపన్ అమ్ముకున్నారో, రోజు మైనింగ్ ఎలా చూస్తున్నారు, అలాగే నాన్ స్టాకబుల్ ఎలా అమ్ముతున్నారు, ఇలాంటివన్నీ కూడా లింక్ ఎలా పంపిస్తున్నారు, దాన్ని మీరు ఎలా రెడీని చేసుకోగలుగుతున్నారు, అంత ఈజీగా దీన్ని చేస్తున్నాను. కొద్దిగా ఉపపట్టండి, కొద్దిగా ఉపపడితే ఇవన్నీ కరెక్ట్గా వస్తాయంటే మీకు అర్థమయ్యే పరిభాషలో మారుస్తున్నాను. దీని మీద కొంతమంది తెలియని వాళ్ళు ఏంటంటే ఇదేదో కిందకు వస్తుందని రకరకాలుగా చెప్తున్నారు అనమాట. దాన్ని ఏది పట్టించుకోకండి, మీ పని మీరు చేయండి. ఇప్పుడు నెక్స్ట్ లిస్ట్ కూడా నేను రిలీజ్ చేస్తే ఇంక అక్కడి నుంచి ఆటోమేటిక్గా వెళ్ళే విధానం జరుగుతుంది అది. ఓకేనా? థ్యాంక్ యూ. దీన్ని అర్థం చేసుకోండి, మీరు నలుగురికి చెప్పండి, తగ్గనియండి. తగ్గితే నష్టం వచ్చింది లేదు, మీరే తగ్గిస్తున్నారు, నేను కాదు కదా. తగ్గించింది ఎవరు? మీరే. ఎందుకు మీరు 100కి 50కి 60కి అమ్ముకునే కాయిన్ ఒకసారిగా 600-700 పెట్టినా చాలా పెద్ద రేట్ అనుకుని తక్కువ రేటుకి అమ్ముతున్నారు. అది ఎన్నాళ్ళు ఉంటుంది? మీ దగ్గర ఉన్న కాయిన్స్ అయిపోయే వరకు. ఆ తర్వాత ఏం చేస్తుంది? పైకి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. మీ దగ్గర ఉన్న ఇప్పుడు మన దగ్గర ఉన్న సాలబుల్స్ కాయిన్స్ మొత్తం ఇప్పుడు ఈ కొత్త దాంట్లో మొత్తం అక్కడే మీరు అమ్మేస్తారు, ఎక్స్చేంజ్ వరకు రానిదేం బోసా. కాబట్టి ఇది మంచి పరిణామం, దీన్ని ఆహ్వానించండి. తక్కువ రేటుకి అమ్ముకోకుండా ఉండని చూడండి వీలైతే, లేకపోతే మీ ఇష్టమే. దాన్ని ఎంత కమ్మాలి అనేది ఏ కాయిన్కి కూడా
ఇంతకు అమ్మండి అని చెప్పేసి ఏ కాయిన్ పెట్టినాడు పెట్టడు. ఇంతకు అమ్మాలని మీకు నచ్చినంత రేటుకే అమ్ముతారనమాట. మీరు అంత రేటు అని పెట్టుకోవచ్చు, దాన్ని మీ ఇష్టానుసారంగా మీరు చేయొచ్చు. అది ఎందుకంటే అది మీ కాయిన్ కాబట్టి. మదర్ కాయిన్ ఎందుకు ఇస్తున్నానంటే, అసలు ఒకవేళ నష్టపోతే తక్కువ కమ్మి మీరు ఎలా నష్టపోయారు, ఒక లాభపడితే ఎక్కువ కమ్మి మీరు ఎలా లాభపడారు తెలిస్తే ఫర్దర్గా మీరు ఇంకా జాతి పడతారు. ఇది కూడా ఒక రకంగా మీకు ట్రేడింగ్ నేర్పుతున్నాను, అది అర్థం చేసుకోండి. స్టార్టింగ్లో అసలు ఎవరికి ఏం తెలిసింది కాదు, ఇది అందరికీ తెలుసు. ఇది కూడా అంతే. థ్యాంక్ యూ.